सावल्यपुर मंडलम वेलमवारी पालम लो मेलिना सीड्स प्राइवेट लिमिटेड आध्वर्यन लो जमुना 116 क्षेत्र प्रदर्शन रैतुलकु अवगाहन कार्यक्रम निर्वहिंचारु। मेलिना सीड्स जमुना 116 हाइब्रिड मिरप रकमनी इदी रैतुलकु तक्कुव पेट्टुबडितो अधिक दिगुबडिनिच्चे तेज रकम वित्तनमनी पेर्कोन्नारु। ఒక ఎకరానికి 30 క్వింటాల నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మెలినా సీడ్స్ సిబ్బంది జయలక్ష్మి సీడ్స్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు। మేమైతే 40 20 పెట్టమంటున్నాం రెండు मेलिना सीड्स वारी जमुना 116 अंडी इधर वैरस तट्टुकुंटदी अधिक दिगुबडिनी रैत की मोक्क दश नुंचि दीनिकि पेरुगुदल एक्कुव अंदुवल्ल दीनि ग्याप एक्कुव पेट्टुकोनि नाटुकोवाली 40 40 पेट्टुकोनि मध्यलो मोक्क वेसुकुंटे किंद नुंचि कापु चिक्कगा गासिद्दि कापु चिक्कदनंगा कापु गास्तदि रैतुकि तक्कुव पेट्टुबडि तोटि మీరు మొక్క నాటిన దగ్గర నుండి చౌర వరకు కూడా 10 15 కట్టలతోనే పండియొచ్చు। చీడపీడలను కూడా బాగా తట్టుకుంటది, బొబ్బరం తట్టుకుంటది, తెగుళ్ళు తట్టుకుంటది। ఫంగిసైడ్ మొక్కలో అంటే తలమాడు, ఆకుమచ్చ, పండాకు అట్లాంటి తెగుళ్ళు కూడా చాలా వరకు తట్టుకుంటదన్నమాట। ఈ విధంగా రైతు కొంతవరకు ఖర్చు తగ్గించుకోవడం వల్ల అధిక దిగుబడిని పొందడానికి ఎక్కువ లాభాన్ని తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। తప్పకుండా మీరు జమునా మెలినా సీడ్స్ వారి జమునా 116 సాగు చేసుకోండి। వారి పాలెం నాగార్జున గారు జమునా 116 2 ఎకరాలు సాగు చేశారు। ఈరు బొబ్బేపల్లిలో నారు తెచ్చుకొని వేసుకున్నారు। మీకు మొక్క దశ ఫస్ట్ నుంచి కూడా ఎట్లా ఉందండి? ఫస్ట్ నుంచి కూడా బాగుందండి। చాలా ఒక కాపైన దాకా దీనికి బలం కూడా తక్కువ పెట్టమన్నారు, బలం కూడా పెట్టలేదు। కాపైన తర్వాత బలం కూడా పెట్టాము। నేను ఎకరనరకి మొత్తం 16 కట్టలు 17 కట్టలు పెట్టాను। దాంట్లో ఇప్పటికి 22 కంటాలు కోసాము, అమ్మకం జరిగింది। మార్కెట్ లో రేట్ ఎట్లా ఉందండి? రేట్ కూడా మామూలుగా నా ఆ రకాల కడికి ఈ రకం బాగుందండి, బాగా లాభం వస్తుంది, కాయి సైజు ఉంది, రంగు క్వాలిటీ బాగుందండి। కాటాకి రావటం తూకం ఎట్లా ఉందండి? వేతా రకాలకి దీనికి ఆటికి వచ్చారు, టిక్కికి వచ్చారు, 4-5 కిలోల తేడా వస్తుందండి। కోత కూలి కూడా మీకు ఎట్లా ఉంది? కోత కూలి కూడా తగ్గిద్దండి, 10 మంది కడికి వస్తారు।